నెల్లూరు నగరం 45వ డివిజన్లో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మూర్తినగర్, కర్నాలమిట్ట, గచ్చుకాలువ, శ్రీనివాస అగ్రహారం తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అందరితో కట్టగొట్టుకుని వచ్చినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. 2024లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ ముదిరెడ్డి వేదవతి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేరు, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఉన్నా ఏమీ పీకలేరని చెప్పారో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే స్పష్టం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడికి, నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కూడా తిరగబడితే ఇంకా చాలా నీచంగా ఉంటుంది. మాకేం పోలీసులు అవసరం లేదు, మాకు అధికారం అవసరం లేదు. మేము గతంలో ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించినప్పుడు కానీ తర్వాత నీ హయాంలో 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ధీటుగానే ఉండింది. కానీ ఈరోజు ఎంత దిగజారిపోయి పదవులు ఇంకా రావు, మనం ఇంకో జన్మెత్తినా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో. నువ్వు కాదు కదా తెలుగుదేశం పార్టీ 2024 తర్వాత దుకాణం బంద్, ఎవరెవరు ఏడకెళ్ళాలి ఇప్పటి నుంచే సర్దుకుంటే మంచిది. అంతే తప్ప ఈరోజు ఏదో వచ్చేసి రెచ్చగొట్టేసి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మేము ఆడగెలుస్తున్నాం ఏడగెలుస్తున్నాం కుప్పంలో ఓడిపోతున్నావు నువ్వు. కాబట్టే 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నా, కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నా, కుప్పంలో ఎందుకంటే కుప్పం కోల్పోతున్నావు. కాబట్టి పులివెందుల్లో మీటింగ్, పులివెందులని నువ్వు ఎక్కడ దాకతావు? పులివెందులను టచ్ చేయాలంటే ఇంకొక జన్మెత్తినా కూడా పులివెందుల నియోజకవర్గాన్ని నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, అదే కాదు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు మరోసారి 2024లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు, నీకు తాట తోలు అన్ని కూడా ప్రజలే ఒలిచి పంపిస్తారని చెప్పి తెలియజేస్తాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.